మా హక్కును కాలు రాయడము, మా పట్ల వివక్ష చూపించడము, మా పట్ల కక్షాపూరితంగా వ్యవహరించడాన్ని మేము నిరసన తెలుపుతున్నాము. ఏం ప్రతాప్ చూద్దాము అంటే, అసలు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి స్పందన రానియండి. ఇప్పుడు మొదట మా నిరసనను, మా ఆలోచన విధానాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. హమ్ లోక్ సమజ్ రాయ్ ప్రధానమంత్రి హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి కా బడాబాయ్, మరి బడాబాయ్ జో కుర్సీ పై బయట హై వో బడాపన్ నై దికార హై, ఉన్కే లియే ఖాళీ కుర్సీ బసానే కే లియే ఇస్ బడ్జెట్ కు ఇస్తమాల్ కియే, ఏ ఎన్డీఏ కా మత్లబ్ నాయుడు నితీష్ డిపెండెంట్ అలయన్స్. ఆజ్ కే తారీఖ్ మే నరేంద్ర మోదీ జీ ఎన్డీఏ కా మత్లబ్ భీ ఔర్ కుచ్ కహనా చా రహే హై, నాయుడు నితీష్ డిపెండెంట్ అలయన్స్, సబ్ సారే బడ్జెట్ బీహార్ ఔర్ ఆంధ్రప్రదేశ్ కు దేకర్ కుర్సీ బచానే కే లియే ప్రధాన మంత్రి జీ కోషిష్ కర్ రహే హై, హర్ కిస్ తెలంగాణ కి జనతా మాఫ్ నహీ కర్తే భారతీయ జనతా పార్టీ కో, ఆఠ సీట్ దియా హువా హై తెలంగాణ సే, మగర్ ఏ ఆఠ ఎంపీ లోగ్ బాండెడ్ లేబర్ జైసా మోదీకే సామనే సర్ ఝుకాకే జీనే కే లియే కోషిష్ కర్ రహే హై, హర్ తెలంగాణకే జనతా ఏ సబ్ సారే దేఖ్ రహే హై, ఆంఖోకే సామనే దిఖ్ రహా హై, ఇసీలియే హమ్ లోగ్ తెలంగాణకే ఓర్ సే జో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మే జో కానూన్ బనాయా, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కే బడ్జెట్ ఆర్ బాకీ కే జితనే సారే కానూన్ మే లాగూ కియే సబ్ సారే హమ్ లోగ్ మాంగ్ రహే హై, యే కిసీ కా మెహర్బానీ నహీ హై, యే హమారా హక్ హై. పహలే సే హమ్ లోగ్ యే కహ రహే హై కి కేంద్రీయ సర్కార్ కో తెలంగాణ సర్కార్ నే ఏక్ రూపాయ ట్యాక్స్ కే పేమెంట్ కియే తో 43 పైసా హమ్ లోగో కో మిల్ రహా హై, మరి బిహార్కు తో 7 రూపాయ మిల్ రహా హై, ఏక్ రూపాయ బిహార్ సే ట్యాక్స్ అగర్ కలెక్షన్ హువే తో బిహార్ కు 7 రూపాయ మిల్ రహా హై, ఉత్తర్ ప్రదేశ్ కు 6 రూపాయ మిల్ రహా హై, క్యూ యే వివక్ష. హా ఇసీలియే హమారే జో 8 లోక్ తెలంగాణ కే ఎంపీస్ హే కాంగ్రెస్ పార్టీ కే బాకీ కే సహయోగి కు సమన్వయ కర్ లేకే హమ్ లోగ్ జో కార్యాచరణ లేనా లోక్సభ మే లేంగే, ప్రధానమంత్రి మహోదయ కు హమ్ దికాయేంగే, ఏ వికసిత భారత్ నహీ హై, ఏ సబ్కే సాథ్ సబ్కా వికాస్ నహీ హై, కుచ్ లోగోం కే సాథ్ వికాస్, వో వికాస్ ఇసీలియే కిసీ కే లియే కుర్సీ బచానే కా కామ్ మే లగ్ గే, కిసీ సే నే కిసీ నే మాల్ ఉటానే మే లగ్ గే. యా డెఫినెట్లీ ఏ తెలంగాణ స్టేట్ బడ్జెట్ పే అక్సర్ హోనే వాలే హై, క్యూంకి హమ్ లోగ్ ఏ సోచే థే కి మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్, రీజనల్ రింగ్ రోడ్, మెట్రోకే సాత్ సాత్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కే లియే కుచ్ ఇస్మే అనౌన్స్ ఆనే వాలే థే, ఆనే 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 కే లియే హమ్ లోగ్ ఉమీద్ రఖా థా, మగర్ హమ్ తెలంగాణకే జనతా కో ఉమీద్ తోడ్ దియే కేంద్ర సర్కార్ నే, అభి ఆగే అసెంబ్లీ మే కల్ చర్చా కర్ లేకే ఆగే కార్వాయి షురూ కరేంగే. నేనే అవి కుర్సీ బచానే లగ్ గే, ఏ కుర్సీ బచావో బడ్జెట్ ఇసీలియే బిహార్ ఆంధ్రప్రదేశ్ కు దాదా దే దియే కి అభి ఏ ఏ ఇండియే డిపెండెంట్ ఆన్ బిహార్ అండ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ హౌ ద అలొకేటెడ్ ఫండ్స్ టు బిహార్ అండ్ ఆంధ్రప్రదేశ్, వీఆర్ నాట్ అపోజింగ్ అలొకేటింగ్ టు బిహార్ అండ్ ఆంధ్రప్రదేశ్, హమ హమ్ లోగోం కి మాంగ్ ఏకి హై క్యూ తెలంగాణ కు నహీ దియే. Yes. So what did you ask?
So everything, whatever I have spoken. Yeah, definitely where they have through act, we have got some assurances. That is point number one, Bayaram Steel Factory. Point number two, Railway Coach Factory in Kazipet, IIM and ITIR corridor, and Palamur Rangareddy lift irrigation, all other development activity. These are the assured by the Lok Sabha and Rajya Sabha. He has refused to implement that schemes after completing 10 years also. And whereas he has mentioned Andhra Pradesh Reorganization Act in this budget, saying that he is allocating to Polavaram funds, he is allocating to Amaravati Capacity funds, he is allocating something to Andhra Pradesh. Whereas Telangana, same act has given some assurances to Telangana. Why he has refused to implement that? That is what we are asking. We are not asking less or more. We are asking our legitimate right. We are demanding that, Mr. Prime Minister, please implement our assurances. You cannot ignore just like that. If you don't have any political connection or personal connection or emotional connection with the Telangana people, okay, people will say, tomorrow what is going to happen, you see. ఇక ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు, చచ్చిపోయిన పాముల గురించి మనం చర్చ చేసుకున్నా కూడా ప్రయోజనం లేదు. ఇప్పుడు తీసుకోవాల్సిన కార్యాచరణ మీదనే మనం చర్చ చేద్దాము. అంటే నేను అనేది ఎన్డీఏ ముఖ్యమంత్రుల వీళ్ళ వాళ్ళ కాదు, ఒక రాష్ట్రానికి రావాల్సిన నిధులు. నేను వాస్తవంగా దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం విషయంలో చర్చించాలనుకున్నా. మేము తమిళనాడుకు కర్ణాటక ముఖ్యమంత్రులకు సమాచారాన్ని చేరవేసినాము. మిగతా వాళ్ళు కలిసి వస్తే మంచిదే, కేరళ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, లేదంటే అట్లీస్ట్ ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమన్వయం చేసుకొని దక్షిణాది రాష్ట్రాల పట్ల చూపిస్తున్న వివక్ష, దక్షిణాది రాష్ట్రాల ప్రజలను ఓటింగ్ మిషన్లుగా, సీట్లు గెలిపించే యంత్రాలుగా మాత్రమే నరేంద్ర మోడీ గారు బీజేపీ భావిస్తున్నది. ఈ వివక్ష ఎక్కువ కాలము చెల్లదు. దీర్ఘకాలికంగా ఈ వివక్ష ఇలాగే కొనసాగితే అది ఇంకొక ఉద్యమానికి దారితీసే ప్రమాదం పొంచి ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం స్పష్టంగా. గుడ్ క్వశ్చన్. యా డెఫినెట్లీ వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. వి డోంట్ ఇగ్నోర్ అప్రాప్రియేట్ ఫోరమ్స్. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్ టు శాంక్షన్ బడ్జెట్ ఆర్ పర్మిషన్స్. Definitely we will try our level best to reach our goal. Asalaina Toli Velugu. Follow WhatsApp @ Toli Velugu Official.